రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎక్కువ ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా ఆ ఋతుస ఋతు కార్యక్రమం జరిగేంత వరకు కూడా స్త్రీ అనే వాళ్ళకి ఎటువంటి ఒత్తిడిని ఇవ్వకూడదు పూర్తిగా విశ్రాంతి అనేది అవసరం ఇవాళ రేపట్లో చిన్న కుటుంబాలు అయ్యాయి కాబట్టి మినిమం ప్రికాషన్స్ తీసుకొని అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా సరే పనులు చేస్తూ ఉన్నారు మొదటి రెండు రోజుల పాటు వాళ్ళకి పరిస్థితి కొంచెం ఎక్కువ బాధాకరమైన పరిస్థితుల్లోనే ఉంటారు కాబట్టి కనీసం ఆ రెండు రోజులైనా సరే విశ్రాంతిలో ఉండాలి కనీసం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు శారీరక సాధన జోలిగిపోకుండా ఉండటం ఉత్తమం వాళ్ళు ప్రశాంతంగా ఉండటం ఉత్తమం అనమాట ఓకే కొంతమందికి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కారణాలు ఏంటంటారు బ్యాక్ పెయిన్కి కూడా కారణం ఏంటంటే మనకు కూర్చున్నటువంటి సిట్టింగ్ పొజిషన్ కంటిన్యూషన్ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకప్పుడు కిచెన్ వ్యవస్థ అనేది వంటగది అనేది నిలబడి చేసే కిచెన్ కాదు కూర్చొని చేసే కిచెన్ ఉండేది కూర్చొని చేసే కిచెన్ ఉన్నప్పుడు మనకి లోయర్ బ్యాక్ అనేది కూడా అంతా కూడా ఓపెన్ అయి ఉంటుంది స్టాండింగ్లో ఏం జరుగుతుందంటే మొట్టమొదట కాలి మడం మీద భారం పడుతుంది కాలి మడం మీద భారం పడి పడి మనిషి అనేవాడు పూర్తిగా నాలుగు కాళ్ళ జీవి నాలుగు కాళ్ళ జీవి అంటారు జంతువు నుంచి వచ్చారంటారు జంతువు నుంచి కాదండి పుట్టినప్పుడు రెండు చేతులు కాళ్ళు ఉపయోగించి దోగుతూ ఉంటారు తర్వాత క్రమేపీ నిలబడతాడు ఈ యొక్క జీవన విధానంలో మనిషి అనేవాడు రెండు కాళ్ళ మీద నిలబడటానికి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలకు మించి కాళ్ళు అంత బలంగా తయారవ్వలేదు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి మన గంటల తరబడి కిచెన్లో నిలబడి ఉన్నప్పుడు ఆ భారం అంతా ఎక్కడ పడుతుంది మీద మడాల మీద పడుతుంది మడాల నుంచి క్రమేపీ వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోయి దాని లోయర్ బ్యాక్ మీద పడుతుంది ఆ తర్వాత క్రమేపీ క్రమేపీ షోల్డర్ ప్లేటు భుజాల మీద మెడ మీద వీటన్నిటి మీద క్రమేపీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది ఒక్కసారిగా మనకు బయటపడదు క్రమేపీ 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 కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క శరీరం బలహీనత మీద ఆధారపడి ఆ యొక్క అనా అనారోగ్యాలనేవి బయటపడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం సరిదిద్దుకోగలగాలి దాన్ని మనం నిలబడే పోసారు ఇలా పాదాలు పెట్టి నిలబడేదానికంటే కొంచెం ఎక్కువసేపు పావుగంట తర్వాత కొంచెం కాలివేళ్ళు లోపలికి తిప్పి నిలబడ్డప్పుడు మనకి మడాల మీద పడే భారాన్ని మనం తీసేయచ్చు తర్వాత అక్కడ కిచెన్ దగ్గర అవసరం లేకుండా కూడా అంతనే నిలబడద్దు మనం అలాగే నిలబడి ఉండొద్దు ఒక ఎత్తుపాటి స్టూల్ వేసుకొని కొద్దిసేపు కూర్చోవడం లేదా ముక్కాల అంటారు ఇప్పుడు మనం కూర్చున్న చీర కంటే ఇంకొంచెం దిగువ బాగానే ఉంటుంది అలాంటిదైనా సరే ఒకటి ఏర్పాటు చేసుకోవటం కొద్దిసేపు దాని మీద కూర్చోవటం అలా మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అట్లా మేనేజ్ చేసుకుంటూ సమస్య నుంచి బయటపడచ్చు